అధికార పార్టీ వైపు నుంచి ఉంటాయి అనుకుంటే ఆయన ఏదో 26 అని అంటే దాన్ని లెక్క చెప్పమంటే లెక్క చెప్పని పరిస్థితి. బట్ తెలుగుదేశం పార్టీ మాత్రం చెప్తుంది రోజుకి ఎన్ని జరుగుతాను. ఇప్పుడే మనం మాట్లాడుకుంటున్న సమయంలోనే ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చిన సమయంలో జరిగినటువంటి ఒక మానసిక హత్య అది జరిగినటువంటి ఘటన. యా జగదీష్ గారు. సార్, విజయ్ గారు ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు బాలకోటయ్య గారికి అలాగే పట్టాద్ గారికి టీవీ 5 ప్రేక్షకులకి అందరికి నమస్కారం అండి. సార్, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన రాజకీయాల్లోకి అరంగేటం చేసినప్పుడు మేధావులు రాజకీయాల్లోకి వచ్చినారు. ఆయన సెలెక్టివ్ గా ప్రొఫెషనల్ గా డాక్టర్లని లాయర్లని లెక్చరర్స్ ని ప్రొఫెసర్స్ ని ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని రాజకీయాలు మొదలుపెట్టారు. సహజంగా ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారో వాళ్ళ ఉన్నతి వాళ్ళ ఔన్నత్యాన్ని బట్టే ఆ విధంగా ఉంటాయి రాజకీయాలు కూడా. ఒక ఆర్థిక నేరస్తుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసిన వాడు చిన్న వయసులోనే 10వ క్లాసులోనే పరీక్ష పేపర్ దొంగతనం చేసిన వాడు ఎస్ఐని తాళతో కట్టేసిన వాడు ఇలాంటి వాడు రాజకీయాల్లోకి వస్తే గాంధీ నెహ్రూ లాంటి వాళ్ళు వస్తారా రాజకీయాల్లోకి? రారండి. ఖచ్చితంగా కిరాతకులు నీచులు సమాజానికి విద్రోహులే రాజకీయాల్లోకి వస్తారు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు రాజా గారి చేపల చెరువు బాలకోట అన్నట్టు వీళ్ళు చేసిన పనులన్నీ తప్పుడు పనులే. వీళ్ళు చేసిన ఏం చేసినా తప్పుడు పనులే. దాంట్లో అవినీతి ఉంటుంది, అక్రమాలు ఉంటాయి, దౌర్జన్యాలు ఉంటాయి. ఈ జోగి రమేష్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలనుకుంటే ఈరోజు జోగి రమేష్ భార్య ఏవో మాకు చాలా అన్యాయం జరిగిపోయిందని మాట్లాడుతుంది కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటిపైకి పోయినప్పుడు ఇది తప్పు కదా, భవిష్యత్తులో అధికారం లేకపోతే మన పరిస్థితి ఏంటని ఓ ఇల్లాలుగా ఆవిడ చెప్పిందా జోగి రమేష్ గారికి? ఆ రోజు మాట్లాడిన ఈవిడికి ఈరోజు మాట్లాడే అర్హత ఉందా? కులాన్ని అడ్డు పెట్టుకొని కులం కార్డుతో చేసిన అక్రమాలని అన్యాయాలని దౌర్జన్యాలని అవినీతిని కప్పిపుచ్చుకోవాలనుకునే వాళ్ళకి భవిష్యత్తులో టికెట్లు రాకుండా చట్టాలు తీసుకురావాలి. ఒక జగన్మోహన్ రెడ్డి అలాంటి 5 ఏళ్ల పరిపాలనలో చట్టాలు మార్పు చేసుకోవాల్సిన అవసరాన్ని చట్టాలకి అవసరాన్ని ఆ మార్పు చేసిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి కిరాతకుడు అవినీతిపరుడు ఇంతటి దౌర్జన్యాలకు 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన లాంటి వాళ్ళు భవిష్యత్తులో రాజకీయాలకు రాకుండా ఉండాలంటే ఎలాంటి చట్టాలు కావాలి? అది దానిపైన చర్చ. ఈ మామూలుగా జోగి జోగి రాసుకుంటే బూడిద రాసుకుంది అంటారు. ఈ జోగి జోగి కొడుకు రాసుకుంటే భూములు అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. వీళ్ళు చేసిన అక్రమాలు ఎవడైనా కబ్జా చేసేవాడు కూడా ఒక ఐడియా ఉంటుందండి, ఎలాంటి భూమిని కబ్జా చేయాలి, వారసులు లేని భూములు ఇలాంటి తప్పుడు పనులు కూడా కొంచెం ఆలోచిస్తారు. సిఐడి అటాచ్మెంట్ లో ఉండే భూమిని కబ్జా చేశారంటే వీళ్ళ బరి తెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఈ 5 ఏళ్లలో చూడని అరాచకం లేదు. అది సామాన్యుల దగ్గర నుంచి సామాన్యులు అయితే తట్టుకోలేరు, విఐపీల వరకు రఘురామకృష్ణరాజు కావచ్చు, మన పట్టాది గారు కావచ్చు, డాక్టర్ సుధాకర్ కావచ్చు, చనిపోయిన డాక్టర్ సుధాకర్ కావచ్చు, జడ్జి రామకృష్ణ గారు కావచ్చు, ఒక్కరిని వదలలేదండి. వీళ్ళు ఏ సామాజిక వర్గాన్ని వదలలేదు, సామాన్యుని వదలలేదు, విఐపీలను వదలలేదు. ఇంతటి అరాచక పాలన దేశంలోనే మొదటిసారి అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు. ఇప్పుడు ఈ బ్యాచ్ లో ఈ వైసీపీ రౌడీ ముక్కల్లో ర్యాంకులు ఇస్తే 2 ర్యాంకులు 3 ర్యాంకులు జోగి రమేష్. ఇలాంటి జోగి రమేష్ నీతులు మాట్లాడడం ఏంటండి? ఇది కాకుండా ఈ ప్రభుత్వానికి ఈ కుటుంబ ప్రభుత్వానికి అభివృద్ధి కోసం మాత్రమే ఓటు వేయలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వం. గతంలో జరిగిన నీచాలు నికృష్టాలని సరిదిద్దుతారని వీళ్ళని క్రమశిక్షణలో పెడతారని వీళ్ళని చట్టపరంగా శిక్షిస్తారని ఓటేశాం. అయితే వీళ్ళంత ఆ స్థాయిలో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు అనిపించడం లేదు. ప్రజల్లో కూడా అసంతృప్తి మొదలైంది. వాళ్ళ పన్న బాధ బీపీలు అందరూ బీపీ తెచ్చుకున్నారు, షుగర్లు తెచ్చుకున్నారు, బీపీ తెచ్చుకున్నారు. పట్టాభి గారు చెప్పినట్టు మరి మా బీపీలు తగ్గించడానికి పట్టాభి గారే సమాధానం చెప్పాలి. మేము ఇంకా ఈ ప్రభుత్వం చట్టపరంగా కూడా అగ్రెసివ్ గా ముందుకు పోలేదని దానిపైన ప్రతి చోట నలుగురు మాట ఉన్న ప్రతి చోట చర్చ జరుగుతుందండి. దీన్ని కాదని లేని సత్యం. అసలు ఇంకో విషయం అండి, జోగి రమేష్ కావచ్చు, అంబట్ రాంబాబు కావచ్చు, ఇంకొక అనిల్ యాదవ్ కావచ్చు, వాడు విజయసాయి రెడ్డి కావచ్చు, సారీ విజయసాయి రెడ్డి కావచ్చు, ఇలాంటి వీళ్ళందరినీ చూసుకుంటా పోతే అసలు మెన్ పోలీస్ పవర్ మెన్ సరిపోతుందా, జ్యుడిషియరీ మెన్ సరిపోతుందా అని అనుమానం వస్తుందండి. వీళ్ళని ఎదుర్కోవాల్సిన పని లేదు. ఆల్రెడీ తెలిసిన పుస్తకాలు ఇవన్నీ, అవినీతి పుస్తకాలు ఇవన్నీ, వీటిపైన సమగ్రంగా విచారణ జరిపించి చట్టపరంగా వీళ్ళని దారిలో పెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన
అభివృద్ధి అభివృద్ధితో పాటు వీళ్ళని శిక్షించడంలో కూడా ఇంకొంచెం అగ్రెసివ్ గా ఉండాలనేది ప్రజలను అడగండి. యా ఓకే జగదీష్ గారు. బాలకోటి గారు, ఇందాక మీరే అన్నారు ఏ కలుగులో దాగారో బయటకు రావాలని అధికార అంతమందు చూడాలి వీరు అగచాట్లు అని చెప్పని, అది అని వర్తిస్తుంది. ఇప్పుడు ఈ ఈ రాష్ట్రంలో ఐదేళ్ల పాటు ఎవరు ఏ మందు తాగాలి, తాగే వాళ్ళకి లేండి మళ్ళీ వాళ్ళకి కాదు, ఏ మందు తాగాలి, దానికి ధర ఎంత ఉండాలో నిర్ణయించిన వాసుదేవరెడ్డి, ఏ గనులు ఎవరు దోచుకోవాలి, ఏ గనులు ఎవరు తవ్వుకోవాలో సొంత